హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాలిమన్ హాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు వస్తున్నటువంటి కార్ వచ్చేసి మోరిస్ గ్యారేజ్ వారి హెక్టర్ ప్లస్ అనమాట, 6 సీటర్ ఇది. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, తర్వాత మనకు ఈఎంఐ ఎంత చెల్లించాలి, తర్వాత అదేవిధంగా ఇంట్రెస్ట్ అనేది ఎంత పడుతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇది మోరిస్ గ్యారేజ్ వారి హెక్టర్ ప్లస్ 6 సీటర్. దీని యొక్క ఇది వచ్చేసి డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ షార్ప్ ప్రో అనమాట వర్షన్. అయితే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 22,50,800 రూపాయలు. టీసీఎస్ 1% కట్టినట్లయితే 22,508 రూపాయలు. ఇన్సూరెన్స్ 1+3 ఇయర్స్కి 92,307 రూపాయలు. లైఫ్ ట్యాక్స్ 17% చూసుకున్నట్లయితే ప్లస్ ఇంకా 2% ఎక్కువ దీనికి అదనంగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే 453,295 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 5,500 రూపాయలు పడుతుంది. టెఫ్లాన్ కోటింగ్ చూసుకున్నట్లయితే 7,000 రూపాయలు పడుతుంది. మొత్తం టోటల్గా ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఫ్రెండ్స్ 28,31,410 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. ఇది మనకు లోన్ అమౌంట్లో తీసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, మీకు సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే లోన్ అమౌంట్ అయితే మంచిగా అదనంగా వస్తుంది, ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద అయితే వస్తుంది. అయితే అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, తర్వాత మనం ఐటీ హోల్డర్స్కి అయితే తొందరగా వస్తుంది ఫ్రెండ్స్. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి వాళ్ళు ముందుగానే డౌన్ పేమెంట్ కట్టాల్సి వస్తుంది. వాళ్ళు కూడా లోన్ అమౌంట్ కావాలంటే వాళ్ళకు సిబిల్ స్కోర్ మంచిగా ఉండాలి. ఇక మేము ఇక ఫైనాన్షియల్ పరంగా చూస్తున్నాం ఫ్రెండ్స్. అయితే దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 28,31,410 రూపాయలు కదా ఫ్రెండ్స్. అయితే మీరు దాదాపు 5 లక్షల వరకు డౌన్ పేమెంట్ కట్టినట్లయితే మీకు బ్యాలెన్స్ వచ్చేసి 23,31,410 రూపాయల మీద మీకు 9.5% ప్రకారం వేసుకున్నట్లయితే మీరు చెల్లించవలసిన ప్రతి నెల ఈఎంఐ వచ్చేసి 48,963 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. అయితే మీకు 5 సంవత్సరాలకు గాను ఇంట్రెస్ట్ వచ్చేసి 6,06,426 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. ఇది ప్రతి సంవత్సరానికి అంటే 5 సంవత్సరాలకు అనమాట. అయితే 7 సంవత్సరాలు కూడా మనం ఈఎంఐ పెట్టుకోవచ్చు. 7 సంవత్సరాలు కనుక ఈఎంఐ పెట్టుకున్నట్లయితే 104 రూపాయలు పడుతుంది. ఇంట్రెస్ట్ అయితే కొంచెం పెరుగుతుంది ఫ్రెండ్స్, 8 లక్షల దాకా వచ్చేస్తుంది. 8,69,369 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ ఇది. అయితే మనకు ప్రతి నెల మాత్రం ఈఎంఐ 5 సంవత్సరాలు పట్టుకుంటే 48,000 దాకా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదే ఇంట్రెస్ట్ కూడా 5 సంవత్సరాలు పెట్టుకుంటే ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. ఇది 7 ఇయర్స్ అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ హోల్డర్స్ కానీ ఎంప్లాయీస్ అదే కాకుండా ఐటీ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 7 ఇయర్స్ అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఇది 5 ఇయర్స్ అనేది ప్రైవేట్ సెక్టర్ పర్సన్స్కి అయితే వర్తిస్తుంది అనమాట. అయితే 5 ఇయర్సే బెటర్, కాకపోతే ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది, మనకు ఈఎంఐ ఒకటే పెరుగుతుంది ఫ్రెండ్స్, అయినా తొందరగా క్లోజ్ అవుతుంది కాబట్టి ఇది బెటర్ అని నా అయితే అంచనా ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్, ఇంకా అద్భుతమైన వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ అందరికి చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. Let